నేటి కాలంలో విద్యార్థినిలు చదువులలో పడి వారి ఆరోగ్యాలను మర్చి బలహీనతలకు గురవుతున్నారని సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలో శ్యామలాదేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యూట్రిషనిస్ట్ వై శ్రీదేవి, కినోచ్ స్పీకర్ ప్రొఫెసర్ బి సందీప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామల కాలేజ్ ప్రిన్సిపల్ లావణ్యకుమారి మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో విద్యార్థినిలు చాలా అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గాలి ద్వారా వచ్చే వ్యాధులు, వాతావరణ కాలుష్యాలతో అనారోగ్యాల పాలవుతున్నారని స్పష్టం చేశారు. వీటిని జయించాలంటే గృహంలో ఉండే వంటిళ్ళు, వైద్యశాల చిట్కాల గురించి ఆమె వివరించారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ప్రతిరోజు యోగ వ్యాయామాలు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారని అన్నారు. శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్న డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వన్ డే నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా టాపిక్ వచ్చి ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ కాజెస్ రెమెడీస్ అండ్ గ్లోబల్ థ్రెట్స్. సో ఇది ఫుల్ డే సెమినార్, పొద్దున 9:30 నుంచి స్టార్ట్ అయింది. సో 9:30కి ఇనాగ్రల్ సెషన్లో మాకు శ్రీమతి వై శ్రీదేవి, సీనియర్ న్యూట్రిషనిస్ట్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ పినకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. ఆవిడ చాలా బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, దానికి ఫుడ్ ఎలా దోహదపడుతుంది, బికాస్ హెల్దీ బాడీ అనేది హెల్దీ మైండ్, హెల్దీ మైండ్ అనేది హెల్దీ బాడీలో ఉంటాయి కాబట్టి దీనికి ఆధారం ఫుడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అందులో ప్రత్యేకంగా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోక ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, దాని యొక్క రీజన్ మెయిన్ ఏంటంటే ప్రాపర్ డైట్ లేదు, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ లేకుండా ఉండడం, ప్లస్ ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఉండట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఆవిడ చాలా చక్కగా కొన్ని టిప్స్, మన ఇంట్లో వైద్యం కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా దాన్ని ఫేస్ చేయొచ్చు, ఎలా దానికి రెమెడీ ఇవ్వచ్చు అనేది చాలా బాగా చెప్పారు. అది అయిపోతూనే మాకు కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ బి సందీప్త, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ మొత్తం సెమినార్ యొక్క జిస్ట్ని ఆవిడ చెప్పారు. ఆవిడ మెయిన్ ఫోకస్ అంతా సెప్సిస్ మీద పెట్టారు. పెట్టి చాలా డెప్త్గా వెళ్ళి మామూలు వాళ్ళకు కూడా, నాట్ ఓన్లీ ద సైన్స్ స్టూడెంట్స్ బట్ అందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అర్థం అవ్వాలో అలా క్లియర్గా ఆవిడ చెప్పారు. దాని తర్వాత మాకు ఇనాగ్రల్ సెషన్ అయిపోతూనే కీనోట్ కీ స్పీకర్ తర్వాత మాకు రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ఫస్ట్ సెషన్ ఏమో మాకు డాక్టర్ హమీదా బి, ఆవిడేమో మన డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా నుంచి వచ్చారు. తర్వాత ఏమో డాక్టర్ అనుపమ హర్షల్, ఆవిడ సీనియర్ ఫ్యాకల్టీ, విజిటింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హెచ్ఎస్ఎన్ఎస్ యూనివర్సిటీ మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేఘనాథన్, డాక్టర్ మేఘనాథన్ నీరీ నుంచి వచ్చారు. హీస్ అ సీనియర్ సైంటిస్ట్. సో మేము చాలా గొప్ప వ్యక్తులని మా కాలేజ్కి పిలిపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో హౌ టు ఫైట్, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని యొక్క జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది ఈ అందరు రిసోర్స్ కోసం చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సెషన్గా మా పిల్లలందరూ కూడా పేపర్ ప్రెజెంటేషన్స్, టాపిక్స్, రిలెవెంట్ టాపిక్స్ మీద పేపర్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. సో దీంట్లోంచి మేము బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్కి చిన్న సైజ్ ప్రైజ్ వచ్చి వాళ్ళని మోటివేట్ చేయదలుచుకుంటున్నాము. సో దీనికి లాస్ట్ పార్ట్గా వాలంటరీ ఫంక్షన్కి మేము డాక్టర్ శ్రీరంగ్ అక్కరి అని, హీజ్ ఎండీ జనరల్ ఫిజిషియన్, ఆమ్ని హాస్పిటల్ నుంచి వచ్చారు. సో ఈయన చేతుల మీదుగా పిల్లలకి మేము సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. సో ఈ విధంగా నాట్ ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్కే కాకుండా అకాడమిక్స్ మీద కూడా మేము చాలా ఫోకస్ పెట్టి పిల్లల్ని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. సో ఈ టాపిక్స్ అన్నీ వాళ్ళకి కరిక్యులంలో ఉన్నాయి కాబట్టి ఇలా ప్రిపేర్ అవడం వల్ల వాళ్ళకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని భావించి ఈ సెమినార్ మేము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మాకు అన్ని విధాలుగా సహకారం అందించిన మా కరస్పాండెంట్ గారు డాక్టర్ వసుంధర్ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే మా తెలంగాణ యువతి మండలి మెంబర్స్ కూడా
ఇప్పుడు కూడా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయగలుగుతున్నాము. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వీళ్ళే కాకుండా ఫ్యాకల్టీ మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముందరకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అన్ని ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ మేము ఇప్పటిదాకా చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీనికి నేను ఎల్లప్పుడూ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.